భారతదేశానికి రాజ్యాంగం రాసింది బిఆర్ అంబేద్కర్. ఏ ప్రభుత్వం అయినా ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది. అంటే కక్ష సాధింపు. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరన్నా మారితే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల పైన ఇప్పుడు మనం చూస్తున్నాం, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల పైన దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అంతా దాడులు జరుగుతున్నాయి, అర్చకులమైన దాడులు జరుగుతున్నాయి. అంటే ఒక వ్యక్తి ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా, ఒక వ్యక్తి స్థానికంలో ఉన్న వైకాపా నాయకుల పైన వ్యతిరేకంగా మాడితే వాళ్ళపైన కేసులు వేధింపులు జరుగుతున్నాయి.